మనం మార్కెట్లో కొనుక్కుంచుకున్నాం అనుకోండి, అది రిఫ్రెష్ చేయడం. రిఫ్రెష్ చేయడం అంటే ఏంటి? రిఫ్రెష్ చేయడం అంటే బ్రెడ్ తయారు చేసి 2-3 రోజులు కూడా అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ బ్రెడ్ని మనం రిఫ్రెష్, ఈ రిఫ్రెష్ చేయాలి అంటే ముందు ఈ బ్రెడ్ని మనం ఇలా విరగొట్టి, అయితే ఒక్కొక్క పీస్ చేసుకోవచ్చు, నాకైతే 2. సో ఈ బ్రెడ్ని ఈ విధంగా లైట్గా కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు చూడండి, ఈ విధంగా దీన్ని రిఫ్రెష్ చేయడం అంటే మనం దీంట్లో వెన్న తీసుకొని లైట్గా దీనికి అప్లై చేసేసుకుందాం. ఈ వెన్న తర్వాత దీన్ని మనం ఒక పెనం పైన లైట్గా దీన్ని కుక్ చేసామనుకోండి, దీనికి బ్రెడ్కి కలర్ వస్తుంది, బ్రెడ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా వెన్న వేసేసి దీన్ని పెనం పైన ఇలా, ఇప్పుడు దీంట్లో ఉన్న తేమ అది కూడా యాక్టివేట్ అవుతుంది, బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనం బ్రెడ్ని వడ్డించుకొని దీంతో మనం పావు కనుక ఆ కోడిగుడ్డు పావు కొంచెం లైట్గా కలర్ వస్తుంది. నాకు లైట్గా బ్రెడ్ని వెన్న వేసి ఒక టోస్ట్, మనం ఏదైనా చేసుకున్నప్పుడు దాంట్లో ఒక మంచి టేస్ట్ వస్తుంది, దానివల్ల మామూలుగా ఇలా బ్రెడ్ ఇచ్చినా తినేస్తాను. కానీ దీంతో పాటు వడపావు కానీ కోడిగుడ్డు బుర్జి వేసుకుంటే, అండా బుర్జీ పావు అంటారు, ఈ అండా బుర్జీ మనం చేసుకుంటే దాని రుచే వేరు. సో దీని మీద పెట్టేసి లైట్గా, ఎందుకంటే పెనం చాలా వేడిగా ఉంది, దీన్ని ఈ విధంగా మనకి ఇప్పుడు 2 భాగాలు, ఒకటేమో ఇలా ఉన్న భాగము, ఇంకోటేమో కింద భాగం. దీన్ని ఇలా లైట్గా కలర్, బంగారు కలర్ లైట్గా ఇలా కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని పెట్టేసుకుందాం. ఇందులో ఇంకొకటి, ఇలా పావులల్లో వాటిలల్లో కోడిగుడ్డు పొరిటే ఇంట్లో సింపుల్గా చేసుకుంటాం. దీంట్లో మరింత ఫ్లేవర్ రావడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. నేను దీంట్లో ఒక మసాలా తయారు చేస్తాను. ఈ మసాలా పల్లి కారపొడి మసాలా, చాలా సింపుల్. కానీ దీనికి కావాల్సింది మనకి కొన్ని వేయించిన పల్లీలు, ఇలా రోట్లో వేసుకుందాం, చిటికెడంత ఉప్పు, కొంచెం కారం. ఇది వెన్న పైన వేస్తే దీని రుచి అదిరిపోతుంది. చూడండి, వేయించిన పల్లీలు పొడి అవ్వడం చాలా ఈజీ. ఇంతకుముందు దీనిపైన మనం కొంచెం వెన్న వేసి దాన్ని కుక్ చేసాం, కానీ ఈసారి ఈ వెన్నని మరి కొంచెం వేసుకుందాం. వేసి దీన్ని ఇలా, తర్వాత దీనిపై మన ఈ పల్లీలు, ఈ కారం పొడిని ఈ విధంగా జల్లేసుకుందాం. ఆహా, సూపర్ టేస్ట్ మనకి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మన కోడిగుడ్డు బుర్జీ చేద్దాం. ఈ కోడిగుడ్డు బుర్జీ చేయడం కోసం మనం కొంచెం నూనె వేసుకుందాం, ఇక మీ ఇష్టం. ఇందులో కోడిగుడ్డు బుర్జీ ఎలా చేయాలో నేను మీకు చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి లైట్గా దీన్ని ఇలా టాస్ చేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. ఇలా బుర్జీలు చేసుకున్నప్పుడు మీరు మరీ ఎక్కువగా వేయించకూడదు దీంట్లో, ఎందుకంటే కోడిగుడ్డు బుర్జీ చాలామంది చేసుకుంటారు డ్రైగా ఉంటుంది, అలా ఉండకూడదు. ఇది జ్యూసీగా ఉండాలి. జ్యూసీగా ఉండాలంటే ఇందులో టమాటాలు, టమాటాలు ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు. మనం కోడిగుడ్డు చూడండి, ఒకటి 2 3, ఎందుకంటే 1 కాదు 2 కాదు, నేను ఇంకా ఎక్స్ట్రా పావు కూడా చేస్తున్నాను. దీన్ని వేసిన వెంటనే ఈ విధంగా లైట్గా కుక్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వేడిలో చేయకూడదు, కొంచెం అంత స్లో ఫ్లేమ్లో చేయాలి. ఇది మనకి స్లోగా బుర్జీ తయారవుతుంది. దీంట్లో ఉప్పు వేసేటప్పుడు నేను కోడిగుడ్డు పైన వేసేటప్పుడు పైనుంచి, ఎందుకంటే ఒక్క చోట పడకూడదు ఉప్పు, లైట్గా ఇలా స్ప్రింకిల్. ఇక దీంట్లో మీకు నచ్చింది కావాలంటే చిటికెడంత గరం మసాలా, అయితే గరం మసాలా ఎక్కువ వేయకూడదు, పాడు చేసేస్తుంది. మీకు ధనియాల పొడి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎక్కువగా చాలా దేశాల్లో కోడిగుడ్డుతోటి చాలా మైల్డ్గా చేయడం కోసం మిరియాల పొడి వేస్తారు, మీరు కావాలంటే వేసుకోండి. నేను మాత్రం ఈరోజు కారపొడి, పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని చూడండి స్లోగా ఇలా, అంతే. ఎక్కువగా కుక్ చేయను, ఇది ఎక్కువగా డ్రై అయిపోయింది అనుకోండి దీంట్లో మజా రాదు. బుర్జీ రెడీ. చూడండి, అదే వేడిలో నాకు కుక్ అవ్వాలి కొత్తిమీర. మరీ ఎక్కువ వేడిలో కుక్ చేస్తే దీని టేస్ట్ పోతుంది, ఆ జ్యూసినెస్ పోతుంది. కొంచెం కొంచెంగా వేయండి. ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే, మేము బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా వాడతాము, అది
ఈ కోడిగుడ్డు బుర్జి చేసేటప్పుడు దీంట్లో కొంచెం అంత తేమ అంటే పాల రూపంలో కొంచెం వేస్తాం, దానివల్ల మరింత జ్యూసీగా ఉంటుంది. కానీ ఇంత చాలు. నాకు నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఉంటే దీంతో పాటు ఇంకా చాలా బాగుంటుంది. సో మరి ఈ ప్లేట్ పైన మనం ఎట్లా వడ్డించుకోవాలో చూద్దాం. మన పావు రెడీగా ఉంది. దీనిపైన మన ఈ పావు బాజి ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా వేసుకోండి. ఇలా కోడిగుడ్డుది కింద ఈ విధంగా కొంచెం వేస్తే ఆ తినేవాళ్ళకి చూడడానికి బాగుంటుంది. దీనిపై మనం ఇలా ఉల్లిపాయలు, దీనిపైన మరి కొంచెం ఇలా కంటికి చూడడానికి ఆ ఫ్రెష్నెస్ ఇస్తుంది కొత్తిమీర, కొంచెమే కొంచెం నిమ్మకాయ జ్యూస్, పచ్చిమిరపకాయలు. ఇలా ముఖ్యంగా ఇంట్లో పచ్చిమిరపకాయలు ఇస్తే తినరు, కానీ రోళ్ల మీద మాత్రం ఆ చేసే వాటిలో పచ్చిమిరపకాయ ఇస్తే ఇంకొకటి ఉల్లిపాయ ఇంకొంచెం వేయి అని వేపించుకుంటారు. చూసారు కదా ఎంతో సింపుల్గా మన అండా బుర్జి పావు ఎంతో సింపుల్గా చేసిన ఇది తింటూ ఉంటే, ముఖ్యంగా కాలేజ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ తోటి ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అంటే ఆ రోజు జరిగిన దాన్ని చక్కగా నవ్వుకుంటూ లేకపోతే ఏదన్నా విషయాలు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళే ముందు తింటారు. ఆకలిని పూర్తిగా జయించలేదు నాలంటోళ్ళకైతే, కానీ చాలామంది బ్యాచులర్స్ అయితే ఇది తిని ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగి పడుకుంటారు. నాలంటోళ్ళు అయితే ఇది తిన్న తర్వాత మళ్ళీ ఆకలి ఇంకా పెరుగుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఇంత సింపుల్గా చేసుకున్నది మీ ఇంట్లో మీ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు వెళ్ళి గేమ్స్ ఆడినప్పుడు, స్పోర్ట్స్కి వెళ్ళి వచ్చినప్పుడు, బయట వెళ్ళి ఆడేసి వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా మధ్యలో అంటే డిన్నర్కి లంచ్కి మధ్యలో ఎప్పుడన్నా వచ్చి కొంచెం ఆకలిగా ఉందంటే ఇలా బ్రెడ్ ఇవి మనం బయట కొనుక్కోవచ్చుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఇంకా బెస్ట్. చేసుకొని ఒక్క బైట్ రెండు ఒక్కర్లేదు, ఆకలి కొద్ది ఒక్క పావు ఇస్తే చాలు. ఆకలి ఎక్కువగా ఉంటే రెండు, ఇక మళ్ళీ అది డిన్నర్గా కావాలంటే నాలుగుంటోడికి మూడు, చాలామందికి రెండు అయితే సరిపోతుంది. టేస్ట్ చేసేద్దామా. ఇందాక చెప్పాను కదా ఇందులో పచ్చిమిరపకాయ, ఇది చాలా ఘాటు పచ్చిమిరపకాయ. మరి మన పావు తినేటప్పుడు దీన్ని రెండు విధాలుగా కూడా అంటే ఫ్రెండ్స్ వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలంటే కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు బుర్జీ పావు దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా బ్రెడ్ కట్ చేసి దానిపై వెన్న రుద్ది పెనంపై లైట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, ఉప్పు, కారం పొడిని దంచి బ్రెడ్ పై వేసి దానికి చక్కగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, టమాటాలు అలాగే కోడిగుడ్లని వేసి కొంచెం ఉప్పు, లైట్గా చిటికెడు గరం మసాలా, కారం పొడి, కొత్తిమీర వేసి మనం కుక్ చేసుకోవాలి. జ్యూసీ జ్యూసీగా కోడిగుడ్డు పొరిటిని మనం తయారు చేసి ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ పై బుర్జీని వేసి దానిపైన మరి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం వేసి దాంతో పాటు తినడం కోసం పచ్చిమిరపకాయలు సైడ్లో వడ్డించుకుని దీన్ని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.